నేను ఇప్పటి వరకు 200 కోట్ల మందికి ఎన్నో సహాయాలు చేశాను. మన తెలంగాణలో 4 కోట్ల జనాభాలో 40 లక్షల మందికి ఆర్థిక సహాయం చేశాను. లక్షల మందికి అడవి లాంటి హైదరాబాద్ ని అమెరికా చేయడానికి మొదట నేనే కారణం. అప్పుడు ఎమ్మెల్యేగా చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర్ రెడ్డి గారు, పాపం కేసీఆర్ గారు ఎమ్మెల్యే కూడా కారు, నరేంద్ర మోదీ గారు సర్పంచ్ కూడా కారు. నేను వచ్చిన తర్వాత మీరు అలా ఓట్లు వేశారంటే మీకంటే వాళ్ళ తెట్లు పైనుంచి బాంబులు పడేస్తాను ఎలక్షన్ తర్వాత. నన్ను కానీ గెలిపించకపోయారా హెలికాప్టర్లో నుంచి పడేస్తాను బాంబులు. ఎందుకంటే కత్తరన్న మన పార్టీలో ఎందుకు చేరాడు? ప్రజా గాయకుడు కత్తరన్న మన పార్టీలో ఎందుకు చేరాడు? సోనియా గాంధీ పిలిచి, రాహుల్ గాంధీ పిలిచి, నరేంద్ర మోదీ పిలిచారు, అమిత్ షా గారు పిలిచారు, కేసీఆర్ పిలిచారు, కేటీఆర్ పిలిచారు, సిపిఐఎం పిలిచారు, సిపిఎం వాళ్ళు పిలిచారు. ఎక్కడికి వెళ్ళాడు 75 సంవత్సరాలు? ఎందుకు మన పార్టీలో చేరేస్తుడు? అది సభా నలభై సంవత్సరాల నుంచి కథరాన్ని చూస్తున్నాను. ఏంటి, నేను లక్షల మందికి చదువు చెప్పడం ఫ్రీగా, బడుగు బలహీన వర్గాలకి ఆర్థికంగా సాయం చేయడం, హైదరాబాద్ అడవి లాంటి సిటీని 1000 కంపెనీలు తెచ్చి అప్పుడు కేసీఆర్ ఎమ్మెల్యే కాడు, సర్పంచ్ కూడా కాడు, నరేంద్ర మోదీ ఎమ్మెల్యే కూడా కాడు. అప్పుడు చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర రెడ్డి మాత్రం ఎమ్మెల్యే 78 అయ్యారు. 81లో నేను హైదరాబాద్ వచ్చి అభివృద్ధి చేయడం మొదలుపెట్టాను. అవును, నేను 29లా కనబడుతున్నాను కదా. ఈ మధ్యన మీరు పెట్టిన బజ్జీలు తిని రోజుకి 10 టీలు తాగి కొంచెం పెరిగింది, లేకపోతే మన 6 ప్యాక్. నా పంచులు పడితే వాళ్ళకి పడుకోవట్లేదు, గల్లీ గల్లీలన్నీ ఖాళీ అయిపోతున్నాయి. ఇప్పుడట మెషిన్ ఓట్లు వేయించుకుంటారు. హే, మనకి తమ్ముడు 70% ఓట్లు ఉంది, మన ఓట్లు కానీ చీల్చారా? నేను ఒకటే పిలుపునిస్తా, మనం గెలుస్తున్నాం తమ్ముడు, మనం గెలుస్తున్నాం. ప్రతి మండలంలో మీకు 1000 ఉద్యోగాలు, 6 నెలల్లో 1 కాలేజీ, 1000 ఉద్యోగాలు, 1 హాస్పిటల్, అన్ని ఫ్రీ. హైదరాబాద్ లో చేశానా లేదా? సంగారెడ్డిలో చేశానా లేదా? నల్గొండలు మీరు గుత్తా మోహన్ రెడ్డి అడిగింది వీళ్ళకి నన్ను సీఎం అవ్వాలని. వీళ్ళ నాయకులు అమ్ముడు పోయారు, వీళ్ళు కాదు వీళ్ళ నాయకులు. సిపిఐ నారాయణ నా మిత్రుడు, సిపిఎం రాఘవులు యోచుడి. నేను అడిగా, నేనుంటుండగా కేసీఆర్కి మీరు ఎందుకు అమ్ముడు పోయారని. ఆ బీజేపీని ఓడించే సత్తా కేసీఆర్కి ఉందట. ఒరే మురుకులారా, అసలు కేసీఆరే బీజేపీ.